సిట్ బృందం తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపబోతోంది. టీమ్ అంతా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది సిట్ టీమ్. సిట్ బృందం తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది ఈ టీం అంతా కూడా. అలాగే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది సిట్ టీం. ఈ మేరకు సిట్ బృందం ఇప్పటికే తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు. కార్తీక్, సిట్ బృందం ఇప్పటికే పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మొదటిగా ఏఆర్ డైరీపై నెలకొన్నటువంటి కేసుకు సంబంధించి విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? ఎస్ సార్, రైట్ అండి. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం మీద పూర్తి స్థాయిలో నిజాలను నిగ్గుతేల్చడానికి సిట్ బృందం ఏదైతే తిరుపతికి చేరుకోవడం కూడా జరిగింది. సిట్ చీఫ్ గా ఉన్నటువంటి త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే పద్మావతి గెస్ట్ హౌస్ కూడా చేరుకున్నారు. మొత్తం సిట్ బృందానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో ప్రస్తుతం ఏదైతే తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకోవడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లబోతూ ఉన్నారు. తిరుమలకు వెళ్లిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత టీటీడీ ఈవోను మర్యాద పూర్వకంగా కలవను ఉన్నారు. కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీటీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డైరీ మీద కేసు నమోదు అవడం కూడా జరిగింది. ఆ కేసు తాలూకు వివరాలన్నింటినీ కూడా చర్చించబోతున్నారు. అటు తర్వాత ఒక సమావేశాన్ని అనేది కూడా తిరుపతిలో తిరిగి సిట్ బృందం మొత్తం టీంలో ఉన్నటువంటి ఒక ఐజీ, డిఐజీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సహా ఇద్దరు డిఎస్పీలు, ముగ్గురు సీఐలు అందరూ కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో యొక్క విచారణకు సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తి స్థాయిలో వేగవంతం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతానికి సిట్ చీఫ్ పద్మావతి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లడం కూడా జరిగింది. ఇతర సిట్ బృందం సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే డిఐజీగా ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి కూడా చేరుకుంటారు. సో ఇలాగా అధికారులందరూ చేరుకున్న తర్వాత నేరుగా తిరుమలకు వెళ్తారు. తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం మొదట చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు తర్వాత టీడీఈఓ శ్యామలారావును కలుస్తారు. కలిసిన తర్వాత అసలు పూర్తిగా నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధ్యయనం చేయబోతున్నారు. నెయ్యికి సంబంధించి ఎక్కడి నుంచి వెళుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ల్యాబ్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, లడ్డు తయారీని ఏ విధంగా చేస్తారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చేపడుతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం సిట్ చీఫ్ కూడా బయటికి వస్తూ ఉన్నారు. సో బయటకు వచ్చిన తర్వాత మిగతా ఏదైతే సిట్ బృందానికి సంబంధించినటువంటి బృందం సభ్యులందరూ కూడా లోపల సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే తిరుమలకు కూడా బయలుదేరడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లిన తర్వాత మిగతా పనులు ఏదైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏఆర్ డైరీకి సంబంధించి పరిశిక్షణలతో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినటువంటి ఆ యొక్క కేసు తాలూకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా, ఫైల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు. టీడీడీ ఇచ్చేటువంటి సమాచారాన్ని కూడా తీసుకుంటారు. టీడీడీ ఓ శ్యామలారావును కూడా ఏదైతే సిట్ బృందం కలిసిన వెంటనే కూడా ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఆయన్ని కూడా కోరేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రిపేర్ అవడం కూడా జరిగింది. దాని తర్వాత ఎవరెవరిని కలవాలి, ఎవరెవరిని విచారించాలనే దాని మీద కూడా అడుగులు వేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మొత్తం కూడా సెటప్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా తిరుపతిలోనే ఉంటూ పూర్తి స్థాయిలో ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అంశాలన్నింటి మీద కూడా దర్యాప్తు చేస్తారు. 2 రోజుల పాటు తిరుపతిలో ఉన్న తర్వాత నేరుగా తమిళనాడు దిండుగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ వద్దకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి కంపెనీ యజమానులు వాళ్ళందరితో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఎండీ ఇప్పటికే కూడా మా దాంట్లో ఎటువంటి కల్తీ లేదని చెప్పి ఆమె పత్రికా ముఖంగానే చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ గమనించిన తర్వాత తిరుమలకు వెళ్లి టీడీడీ ఈవో శ్యామలారావును కలిసిన తర్వాత దాని తదుపరి అడుగులు అనేది కూడా సిట్ బృందం అయిపోతుంది. అయితే చాలా
ఫాస్ట్ గాని ఈ యొక్క కేసు అనేది కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా ఏదైతే సిట్ బృందంలో కనబడుతుంది, చాలా దూకుడుగానే వెళ్తారనేటువంటి సమాచారం అయితే మనకు ఉంది. గతంలో ఉన్నటువంటి బోర్డు సభ్యులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది.